Hi friends, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ తేదీలపై అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ రద్దు ఆరు పేపర్లు టెన్త్కి వీటికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి కనుక వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క లైకే మాకు చాలా బూస్ట్ లాగా పనిచేస్తుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ అయితే రద్దు కాబోతుంది. ఫిజికల్ క్లాసుల తర్వాతనే పరీక్షలు నిర్వహించనున్నట్లు మే నెలలో ఈ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ సంక్రాంతి తర్వాత మనకి క్లాసులు అయితే ప్రారంభం కానున్నాయి. ఫిజికల్ క్లాసులు అనేది క్లాసులు అయితే ఏది ఏమైనప్పటికీ క్లాసులు స్టార్ట్ చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేసి దృఢ నిశ్చయంతో ఉంది. అయితే ఇప్పటికే సర్కారు దీని మీద చర్చలు అయితే ప్రారంభించింది. నేడు రేపు దీని మీద ఒక నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. అతి తొందరలోనే మనకి ఈ ఫిజికల్ క్లాసులకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. తర్వాత పరీక్షలు అయితే మేలో లేదా ఏప్రిల్లో నిర్వహించే ఛాన్స్ అయితే మనకి ఉంది. మ్యాక్సిమం ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ఆలస్యమైతే ఖచ్చితంగా జూన్ వరకైనా నడిపించి జూలైలోనైనా పరీక్షలు పెట్టడానికి రెడీగా ఉన్నామనేసి విద్యాశాఖ అయితే చెప్తుంది. మనకి ఈ ఎగ్జామ్ ఫీజు విషయంలో కూడా ఈ రీఓపెన్ తర్వాతే ఫీజు డేట్స్ మేము రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. కాబట్టి మనకి అతి తొందరలోనే దీని మీద అయితే ఒక క్లారిటీ రానుంది. ఇప్పటికే 500,000 మంది టెన్త్ విద్యార్థులు, ఇంటర్లో 1,000,000 మంది ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్నారు, ఆన్లైన్ క్లాసులు కూడా వింటున్నారు అనేటువంటి ఉద్దేశంతో పరీక్షలకు కూడా రెడీ అవుతున్నారు. తొందరలోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి వెనువెంటనే ఒక్కొక్కటి జరిగిపోతుంటాయి. కాబట్టి ఇక తొందరలోనే కాలేజెస్ స్కూల్స్ అయితే రీఓపెన్ చేయనున్నారు. ఇది సంక్రాంతి తర్వాత మనకి ఖచ్చితంగా ఓపెన్ చేసేసి 3 నెలలు క్లాసులు పెట్టేసి తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మనకి దీని అనౌన్స్మెంట్ అయితే నేడు రేపు మనకి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం అనేది ఉంది. దాని తర్వాత మనకి స్పష్టమైన ఆదేశాలు అయితే వెలువడే ఆస్కారం అయితే ఉంది. ఇక ఎగ్జామ్ ఫీజు అయితే మనకి తొందరలో ఉంటుంది డేటు, కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఒకవైపు బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక క్లాసులు అయితే కొన్ని తక్కువ రోజులు ఉంటాయి, కాబట్టి మీరు చాలా ఏమైనా డౌట్స్ కానీ అట్లాంటివి క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పటి నుంచే చదవడం అయితే ఆరంభించండి, నెగ్లిజెన్స్ చేయొద్దు. ఇక తప్పకుండా స్కూల్స్ అయితే కాలేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.